నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఎస్ ఇవాటి మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ మరింత బలం పుంజుకుంటుందని చెప్పి బీజేపీ నాయకులందరూ స్థానికంగా చెప్తూ ఉన్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ప్రస్తుతం ఈ విషయాలపై నాతో మాట్లాడేందుకు సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యదర్శి బైండ్ల కుమార్ ఉన్నారు అసలు బీజేపీ నిజంగానే పటాన్చెరు నియోజకవర్గంలో బలంగా ఉందా ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా చెప్తూ ఉన్నారు టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ నాయకులు బీజేపీకి పెద్దగా లీడర్లే తప్ప క్యాడర్ లేదు పటాన్చెరు నియోజకవర్గంలో అసలు బీజేపీ ఎక్కడుందని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్నను రేజ్ చేస్తూ ఉన్నారు నిజంగానే బీజేపీకి లీడర్లే తప్ప క్యాడర్ లేదా నాతో మాట్లాడేందుకు బైడ్లు కుమార్ ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ముందుగా నమస్తే నమస్కారం సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నా ఎలా ఉన్నారన్న బాగున్నాను అండి అయితే నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు పటాన్ నియోజకవర్గానికి సంబంధించి బీజేపీలో కొంతమంది లీడర్లే తప్ప బీజేపీకి క్యాడర్ లేదని చెప్పి టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మీలాంటి నాయకులే తప్ప క్యాడర్ లేదా బీజేపీకి భారతీయ జనతా పార్టీకి బూత్ స్థాయి నుంచి ఏ పార్టీ కూడా బూత్ స్థాయి నుంచి కార్యకర్తలు ఉండరు మాకు బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి దగ్గర నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు ప్రతి బూత్లో బూత్కు బూతుకు ఇంటింటికి కూడా మా కార్యకర్తలు పోయే పార్టీ ఏదన్నా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేరు అంటే బీజేపీ ఏడుంది అని కొంతమంది అంటురు కదా బీజేపీ ఏడుంది అంటే కవితని అడగచ్చు ఏడుందో చెప్తుంది ఆయన అల్లుడు హరీష్ రావుని అడగవచ్చు దుబ్బాకలం అని చూపించిన బీజేపీ ఏడుంది అని మొన్న హుజురాబాద్లో చూపించిన బీజేపీ ఏడుంది అని ఇక్కడ గిడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఇది వార్డు మెంబర్ నుంచి ఎంపీ స్థాయి వరకు గెలిచిన నియోజకవర్గం పటంచరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలు లేరు అనడం తప్పు అంటే ఇట్లా అనే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు టీఆర్ఎస్ నాయకులతో పాటు కాంగ్రెస్ వాళ్ళకి తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మేము తప్పకుండా వాళ్ళకు జవాబు నోటితో చెప్పాల్సిన అవసరం లేదు గెలిచి చూపిస్తాం మేము అది గెలుస్తాం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మీ ప్రస్థానం ఏబీవీపీ నుంచి మొదలైంది తర్వాత బీజేవైఎం నాయకుడిగా ఎదిగారు పటాన్చెరు సంబంధించి పటాన్చెరు పట్టణంలో కూడా వివిధ స్థాయిల్లో మీరు పనిచేశారు ఇప్పుడు సంగారెడ్డి జిల్లాకి సంబంధించి మీరు కార్యదర్శిగా ఉన్నారు నిజంగా మేం పుట్టక ముందు నుంచి మీరు బీజేపీలో పనిచేస్తూ ఉన్నారు సో ఎందుకు ఎప్పుడైనా పార్టీ మారాలని అనిపించలేదా ఏం చెప్తారు అంటే నేను ఏ వ్యక్తిని చూసో ఏ వ్యక్తి కోసము రాలే భారతీయ జనతా పార్టీలకు నేను పంతొమ్మిది వందల తొంభై ఆరులో నేను కాలేజ్ చేసే రోజుల్లో విద్యార్థి పరిషత్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్కు ఆకర్షితున్నైనా ఆ తర్వాత ఆర్ఎస్ఎస్కు ఆకర్షితున్నైనా అక్కడ నేర్చుకున్న సిద్ధాంతమే నన్ను ఒక దేశభక్తునిగా తయారు చేసింది నాకు ముఖ్యంగా ఉంది ఒకటే ఒకటి దేశభక్తి సైనికుల్లా పనిచేయాలి హిందుత్వం కోసం పనిచేయాలి ధర్మం కోసం పనిచేయాలి నీతి కోసం పనిచేయాలి దేశం కోసం పనిచేయాలి అన్న ఒక దృఢ సంకల్పంతోనే నేను భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా విద్యార్థి పరిషత్ అయిపోయిన తర్వాత రెండు వేల మూడులో బీజేవైఎం అవకాశం ఇచ్చింది పార్టీ టౌన్ జనరల్ సెక్రటరీగా చేశాను టౌన్ ప్రెసిడెంట్గా రెండుసార్లు చేశాను జిల్లా కార్యదర్శిగా చేశాను జిల్లా ఉపాధ్యక్షునిగా చేశాను రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా చేశాను ఆ తర్వాత మళ్ళీ భారతీయ జనతా పార్టీలో ఛాన్స్ దొరికింది చాలా పదవులు మీరు చెప్తూ ఉన్నారు నేను కూడా ఇందాక ఇంటికి వచ్చినప్పుడు చాలా పేపర్లు చూశాను పేపర్ కటింగ్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఒకటి వరకు చాలా పేపర్ కటింగ్స్ అన్నీ నేను చూశాను నాకు చాలా టైం కూడా సరిపోలేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ప్రస్తావించాలి నేను మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చే ముందు కొంతమందితో నేను మాట్లాడాను ఈ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు ఒక మాటని చాలా స్పష్టంగా చెప్పారు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న సత్యనారాయణ గారు గతంలో ఇది కలిసి ఉన్నప్పుడు సంగారెడ్డికి ఎమ్మెల్యేగా చేశారు ఆయన పార్టీ నుంచి వీడిపోయిన తర్వాత ఈ టౌన్ ప్రెసిడెంట్ పటాన్ చెరు టౌన్ని ఎవరు నడిపిస్తారు పార్టీని అన్నప్పుడు ఎవరు ముందుకు రాని సమయంలో బైండ్ల కుమార్ నేనున్నాను అని చెప్పి ముందుకు వచ్చి పార్టీ బాధ్యతలు తీసుకొని అందరు కార్యకర్తలను ఏకం చేశారని చెప్పి వాళ్ళు చాలామంది నాకు చెప్పారు అసలు ఏం జరిగింది అప్పుడు నిజానికి కూడా సత్యనారాయణ గారు భారతీయ జనతా పార్టీకి ఫౌండర్ ఇక్కడ ఆయన పార్టీ అనివార్య కారణాల వల్ల పార్టీ వదిలిపోవడం జరిగింది ఆ తర్వాత పటాన్చెరు టౌన్లో అయోమయ స్థితిలో ఉండే పార్టీ ఆ టైంలో మనకు భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడి అవకాశం ఇచ్చింది కార్యకర్తలు కూడా పట్టుమని పది మంది కార్యకర్తలు లేకుండే ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కదా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ వాళ్ళేనాయే ఎమ్మెల్యే నాయ పెద్ద నాయకులు అంత వాళ్ళు ఉన్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీలో పెద్ద నాయకుడు అనేవారు ఎవరు లేకుండే ఆ టైంలో అవకాశం వచ్చింది మనకు సరే మనతోని అయినంత మనం ఒకటే నమ్ముకున్నాం సిద్ధాంతాన్ని నమ్ముకున్నాం సిద్ధాంతం కోసం పనిచేసినాం అహర్ నిషాలు నువ్వు ప్రతి ప్రతీ కార్యకర్త పాత కార్యకర్త ఎవరైతున్నారో పాత కార్యకర్తలు మొత్తం నేను పుట్టకముందు పనిచేసినటువంటి కార్యకర్తల దగ్గరికి పోయినా నేను ప్రెసిడెంట్ కాగానే ప్రతి కార్యకర్త ఇంటికి పోయినా అన్న నేను నాకు అధ్యక్షుడిగా అవకాశం వచ్చిందన్న అని చెప్పి వాళ్ళ కడుపులో తలబెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని అన్న ఖచ్చితంగా నాకు సహకరించండి అన్న పార్టీని పెంచడానికి నాతో అయినంత కృషి చేస్తానని చెప్పి నా వంతుగా పార్టీని నడిపించడం జరిగింది వెయ్యి మందిని పెట్టి నడపలేకపోవచ్చు కానీ వంద మందితో ప్రతి ఉద్యమం చేసినా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు ప్రతిదీ తూచా తప్పకుండా పనిచేయడం జరిగింది అందులో ఏ సందేహం లేదు అయితే మీరు ఇప్పుడు చెప్పారు సత్యనారాయణ గారు ఇక్కడ బీజేపీకి ఫౌండర్ లాంటి వాళ్ళు ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంచెం నిరుత్సాహం ఉంది అప్పుడు మీరు బాధ్యతలు తీసుకొని మీ పరిధిలో మీరు చాలా కార్యక్రమాలు చేశారు నిజంగా చెప్పండి సత్యనారాయణ గారు వెళ్ళిపోయిన తర్వాత బీజేపీలోకి చేరేందుకు ఎవరు పెద్దగా ఇష్టపడట్లేదు ఇప్పటికీ పటాన్చేరులో బీజేపీ నిరుత్సాహంగానే ఉంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది వాస్తవం అనుకోవచ్చా సత్యనారాయణ గారు అంటే ఫౌండర్ అయినా పార్టీకి ఫౌండర్ ఇక్కడ పార్టీ స్థాపించినప్పటి నుంచి పనిచేసిన వ్యక్తి ప్రతి కార్యకర్తను తయారు చేసినటువంటి వ్యక్తి అది పోయిన తర్వాత కొంచెం జరిగిన మాట వాస్తవమేది వాస్తవమే కానీ తర్వాత యూత్ ఏదైతే యూత్ ఉందో మొత్తం వచ్చి పుంజుకుంది ఇప్పుడు అలాంటి లోటు అనేది ఎక్కడా లేదు భారతీయ జనతా పార్టీకి కార్యకర్తల లోటు లేదు ప్రతి ఒక్కరు వస్తారు సిద్ధాంతం కోసమే వస్తారు కానీ ఎవ్వరు కూడా ఏదో ఆశించి వచ్చి భారతీయ జనతా పార్టీలో పనిచేసే పరిస్థితి అయితే ఉండదు ఖచ్చితంగా సిద్ధాంతం కోసం వచ్చిన జీవితాంతం ఉంటాడు సార్ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు యువతే మాకు ప్రధాన బలం పటాన్చెరు నియోజకవర్గంలో యువత ఉత్సాహంగా ఉన్నారు బీజేపీలోకి వచ్చేందుకని గడిచిన ఎన్నికల్లో చూసుకున్నట్లయితే యువతకి పెద్దగా బీజేపీ నాయకులు ప్రాధాన్యం ఇవ్వలేదు పార్టీలో మొదటి నుంచి పనిచేసే వ్యక్తుల్ని పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వాళ్ళని డబ్బున్న వాళ్ళని తీసుకొని వాళ్ళకే మన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని చెప్పి ఒక ఆరోపణ అయితే ఇప్పటికీ కొనసాగుతుంది అంటే అప్పటి పరిస్థితులను బట్టి కార్యకర్తలను చూసి ఎక్కడెక్కడైతే కార్యకర్త దగ్గర కొంచెం ఆర్థికంగా లేరు అక్కడ ఇవ్వడం జరిగింది వాస్తవం అది కానీ ఎక్కడ గీడా ఎవరిని నిరుత్సాహపరచలే కొన్ని కొన్ని చోట్లల్లో కుటుంబం అన్నప్పుడు కొన్ని కొన్ని కలహాలు వస్తూ ఉంటాయి జరుగుతూ ఉంటాయి అవన్నీ కామనే కానీ ఎక్కడ గీడ ఏ జరగలే నేను ఒక్కటి చెప్తున్నా బ్రదర్ పటాన్ చెరువులో నాయకుడు అనేటోడు లేనప్పుడు నాయకులమై మేం నాయకులమై భారతీయ జనతా పార్టీకి రెండు ఎలక్షన్లు కొట్లాడినా నేను ఒక అధ్యక్షుడిగా ఇక్కడ ఏ పెద్ద నాయకుడు లేకున్నా ఏ డబ్బు లేకున్నా ఏ బలం లేకున్నప్పటికీ నా సొంత బలంతో మా కార్యకర్తల బలం తీసుకొని రెండు ఎలక్షన్లు కొట్లాడడం జరిగింది ఎంపీ ఎలక్షన్ కొట్లాడడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్ కొట్లాడడం జరిగింది ఏ నాయకుడు లేనప్పుడే భారతీయ జనతా పార్టీకి ఎంపీకి ఐదు వేల ఏడు వందల ఓట్లు టౌన్లో రావడం జరిగింది అంటే యూత్ మొత్తం భారతీయ జనతా వైపు మొగ్గు చూపుతుంది అందులో ఏ సందేహం లేదు కానీ చాలా చక్కగా వివరిస్తున్నారు అయినప్పటికీ ఇంకా చాలా ప్రశ్నలు స్థానిక జనాల్లో కానివ్వండి మీ పార్టీ లీడర్లో కూడా మెదులుతున్న ప్రశ్నలే నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం ధర్మం కోసం అని మీరు ప్రతిసారి చెప్తుంటారు కానీ ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ పూర్తిగా మారిపోయింది బండి సంజయ్ అధ్యక్షుడైన తర్వాత ఎవరైతే నియోజకవర్గాల్లో డబ్బులు పెట్టగలుగుతారో హడావిడి చేస్తారో వాళ్ళకే పార్టీలో ప్రాధాన్యం పెరుగుతుంది అని చెప్పి ఒక మాట వినిపిస్తూ ఉంది మీలాంటి మొదటి నుంచి పనిచేసిన వ్యక్తులకేమో ఒక స్థాయికి పరిమితం చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు డబ్బులు పెట్టగలిగే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ దొరుకుతుంది బీజేపీలో అని ఒక మాట ఒక ఆరోపణ ఏం చెప్తారు అంటే భారతీయ జనతా పార్టీలో అలాంటిది ఏం లేదు కానీ అక్కడక్కడ అంటే కొన్ని ఎట్లా అంటే ఎలక్షన్ కొట్లాడాలి ఇప్పుడు మేము ఉన్నాము తొంభై ఆరు నుంచి పనిచేస్తున్నాం నీతిగా నిజాయితీగా ఎక్కడ ఎక్కడ ఎవ్వరికి ఐదు పైసలు కూడా ఆశించకుండా పనిచేసుకుంటూ వస్తున్నాం మా దగ్గర డబ్బులు ఉండవు ఇప్పుడు ఎలక్షన్ పోతే డబ్బులు అవసరం ఖచ్చితంగా డబ్బులు అవసరం ఇప్పుడు నేను నిజాయితీ పరుని నాకు ఓటేయండి అంటే వేసే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు జనాలు అలా డబ్బు కంపల్సరీ కావాల్సిందే వాస్తవమా కదా డబ్బు ఉంటేనే ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి కొన్ని చోట్ల అట్లా జరుగుతుంది వాస్తవానికి కూడా జరుగుతుంది జరుగుత జరగాల కూడా అంటే తప్పుగా అనుకోకండి ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు బైండ్ల కుమార్ నా ముందుండి మాట్లాడుతూ ఉన్నారు పార్టీ లేదు అనుకున్న సమయంలో కూడా మీలాంటి వాళ్ళు నిలబడి పట్టాం చెరువు నియోజకవర్గంలో ఎంతో కొంత కొట్లాడారు మీలాంటి వ్యక్తుల్ని నామినేటెడ్ పోస్టులకి పరిమితం చేసి ప్రత్యక్ష ఎన్నికలు వచ్చినప్పుడు మీలాంటి వాళ్ళకి టికెట్ ఇచ్చి ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పెద్దగా డబ్బు లేని పార్టీ ఏం కాదు ఆర్థికంగా కూడా చాలా ఫండ్స్ వస్తున్న పార్టీ మీలాంటి వాళ్ళకి పార్టీ సాయం చేసి మీలాంటి వాళ్ళని ఎన్నికల్లో ఎందుకు పెట్టట్లేదు అనేది నా ప్రశ్న తప్పకుండా పెడుతుంది పార్టీ అవకాశం రావాలి ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ ఉంది బీసీ జనరల్ అది ఒకవేళ జనరల్ వచ్చిన రిజర్వేషన్ వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ నాకు పార్టీ టికెట్ ఇస్తుండే ఇన్నేళ్ళ సంది పార్టీకి సేవ చేసినా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నాకు టికెట్ ఇస్తుండే నాకు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ సాకారం చేస్తుంటే ఖచ్చితంగా గెలుస్తుంటే అందులో ఏ సందేహం లేదు అంటే పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీలో పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి అటు గడిల శ్రీకాంత్ గౌడ్ లాంటి సీనియర్ నాయకులు కూడా మీ పార్టీలోకి వచ్చారు తర్వాత ఆశీష్ గౌడ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ మళ్ళీ బీజేపీలోకి వచ్చారు నాయకుల మధ్య సఖ్యత లేదు ఒక నాయకుడు అంటే ఇంకో నాయకుడికి పడదు అందుకోసమే మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం చెవి చూశారు బీజేపీ నాయకులు అని చెప్పి ఒక ఆరోపణ వినిపిస్తుంది భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు విభేదాలు ఏ నాయకుల మధ్యన లేవు మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా పనిచేస్తాం అందరూ కూడా ఏ నాయకుని మధ్యన ఏ నాయకుడి మధ్యన విభేదాలు లేవు ఖచ్చితంగా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తాం ఖచ్చితంగా మా క్యాండిడేట్ను గెలిపించుకుంటాం ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి మేము కూడా చాలా దగ్గరుండి చూసాం మొన్న మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు బొల్లారం మున్సిపాలిటీలో అసలు బొల్లారంలో బీజేపీ జెండా ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సింది ముగ్గురు కౌన్సిలర్లను గెలుచుకోగలిగారు ఎట్లా అనిపించింది అది చూసిన తర్వాత మీరు కూడా అక్కడ పనిచేశారు అదే అంటున్నా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కార్యకర్తలు లేదు అంటున్నారు కదా గెలిచినాం కదా ఎక్కడైతే గెలుస్తామో అక్కడ ఉత్సాహం దొరుకుతుంది మాకు ఆ ఉత్సాహంతోనే పనిచేస్తాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మనం దుబ్బాక గెలిచినాం దుబ్బాక గెలిచిన తర్వాత నలభై ఎనిమిది మన కార్పొరేటర్ గెలిచినాం గెలిచినామా అక్కడ డబ్బుని ఎక్కడ ప్రాధాన్యత లేదు ముక్కు ముఖం తెలియని కార్యకర్తలు నిజంగా మీరు అడిగిన క్వశ్చన్ ఇన్నేళ్ళ సంది పని చేసిర్రు ఎక్కడ టికెట్లు తీస్తలేరు అని అక్కడ టికెట్లు ఇచ్చిర్రు పని చేసిర్రు గెలిచిర్రు ఇలా నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లుగా నిలబెట్టడం జరిగింది అదేవిధంగా ఈటెల రాజేందర్ గారు గెలిచిర్రు అదే ఉత్సాహంతో ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జరగబోయే ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలోకి అధికారం తెస్తాం ఖచ్చితంగా వస్తాం అందులో ఏ సందేహం లేదు సార్ ప్రస్తుతం మనం పటాన్ చెరువు నియోజకవర్గంలో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం పటాన్ చెరు డివిజన్లో మీ ఇల్లు ఉంది మీ ఇంట్లోనే నిలబడి మాట్లాడుతున్నాం ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ఉన్నారు ఏంటి అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మా డివిజన్లో కానీ నియోజకవర్గంలో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కొట్టొచ్చినట్టు వచ్చినట్టు కనిపిస్తుందా మీకు ఎగ్జాంపుల్ ఒక్కటే చెప్తాను నేను మా ఇంటి ముంగట రోడ్ తీసుకోండి మంచిగా ఉన్న సీసీ ఉంది దొవి యూజిడి వేయడం జరిగింది సంవత్సరం అయిపోయింది ఇప్పటి వరకు సీసీ రోడే వేయలే ఇంకా ఇట్లా తీసుకోపోతే పట్టణజీలో ప్రతి గలీలు ఉన్నాయి ఎక్కడ అభివృద్ధి ఉన్నదో చూపించమనండి ఎక్కడ ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలా కేవలం పేపర్ల వరకు ప్రెస్ల వరకు మాత్రమే అభివృద్ధి చూపిస్తున్నారు తప్పితే నిజంగా ఫీల్డ్ మీదకొస్తే ఎక్కడ అభివృద్ధి లేదు చూడండి మీరు మా ఇంటి ముందర చూడండి ఎంత బురద అవుతున్నదో రోడ్డు ఈ గల్లీలో అంబేద్కర్ కాలనీలో మొత్తం తిరగండి ప్రతి రోడ్డు తోబిందే ఉంది ప్రతి రోడ్డు తోబిందే ఉంది ఒక్క రోడ్ కూడా కరెక్ట్ లేదు అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు వందల వేల కోట్లతో చెరువు నియోజకవర్గాన్ని పరుగులు పెట్టిస్తున్నాము అభివృద్ధిలో అని చెప్పి ఇక ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యే అనుచరులు ప్రధానంగా చెప్తారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్తారు పొద్దున ఆరు గంటలకు బయటకు వస్తే నైట్ పది పదకొండు అవుతుంది ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళటానికి ప్రతినిత్యం జనాల్లో ఉండే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఏం నేను నేనేమడుతున్నా చేయండి ఎక్కడ చూపించండి చూపించమని చెప్తున్నాం కదా ఎక్కడ అభివృద్ధి మా ఇంటి ముగడనే తీసుకోండి మీరు ఎక్కడ ఎందుకు మా ఇంటి ముంగడ తీసుకోరు ఇదే అంబేద్కర్ కాలనీలా తీసుకోరు ఎన్ని రోడ్లు వేయలేరో సిసి రోడ్లు చూడండి మీరు ఒకసారి మీకు అర్థమవుతుంది కదా అంటే టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు వచ్చి పటాన్చిరు నియోజకవర్గానికి ఒక మినీ స్టేడియం వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు అభివృద్ధి మినీ స్టేడియం టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు వచ్చింది అది దేవేందర్ రాజు గారు సర్పంచ్ ఉన్న సమయంలో మినీ స్టేడియం వచ్చింది అది ఆలయ నరేంద్ర గారు ఎంపీగా ఉన్న ఫండ్స్ అవి అంటే అది కూడా బీజేపీ కట్టించింది అంటే క్రెడిట్ అంతా ఉన్నారు కదా ఈ క్రెడిట్ ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాం మీకు ఇంజెక్షన్ ఇక్కడి నుంచి వచ్చిన కోవిడ్ కోవిడ్ ఇంజక్షన్లు అయితే కేంద్రమే పంపింది కదా రేషన్ బియ్యం కేంద్రమే పంపింది కదా రేషన్ బియ్యం కేంద్రమే పంపింది కోవిడ్ ఇంజక్షన్ కేంద్రమే పంపింది జనాలకు ఐదు వందల రూపాయల అకౌంట్లో కేంద్రమే పంపింది నరేంద్ర మోడీ గారు ఇన్ని చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం జెండా కొట్టు డప్పు కొట్టుకుంటుంది సొంతం డప్పు కొట్టుకుంటుంది అంతేగాని ఎక్కడ వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఏంది రైతులకు చెప్పిండు మొన్న ప్రతి గింజ కొంటా ప్రతి గింజ కొంట ఇవాళ ఎందుకు కొంటలేవు గింజ ఇవాళ ఎందుకు గింజ కొంటలేవు మరి నువ్వు కొనేటోడవు కదా కేంద్రం డబ్బులు ఇస్తే నువ్వు కొంటావు హమాలి పైసలు కేంద్రం ఇస్తది మిల్లు పైసలు కేంద్రం ఇస్తుంది అన్ని కేంద్రమే ఇస్తుంది నువ్వెక్కడికి ఎక్కడికి పెడుతున్నావు బ్యాంకులకు ఏం లోన్ తెస్తావు డబ్బులు ధాన్యాన్ని కొంటావు అట్లా తీసుకెళ్ళి కడతావు నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ తనిస్తున్నావు ఈసారి ఎందుకు కొంటలేవు మరి వాళ్ళు కేవలం తెలంగాణ వచ్చిన తర్వాత సొంత డబ్బు కొట్టుకోవడం తప్పితే ఎక్కడ అభివృద్ధి జరిగింది లేదు ఎవరికి మేలు జరిగింది లేదు పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన బీజేపీ నాయకుల గురించి కొంత సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ అవుతుంది సరే ప్రజా వ్యతిరేక విధానాల పేరుతో మీరు రోడ్లు ఎక్కుతూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయటం మళ్ళీ బెయిల్ మీద మీరు బయటికి రావటం ఇలా ధర్నాలు చేసే సమయంలో బీజేపీ నాయకులు కొంత ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారు ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఉన్నారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవటం కోసమే వీళ్ళు రోడ్లు ఎక్కుతున్నారు తప్ప వీళ్ళకి నిజంగా శ్రద్ధ లేదు జనాల మీద అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు ఏం చెప్తారు భారతీయ జనతా పార్టీ అంటేనే నీతికి నిజాయితీకి కార్యకర్త ఎప్పుడు కూడా ఫోజుల కోసం భారతీయ జనతా పార్టీలో పనిచేయరు అది నడవదు పార్టీల ఎందుకు చెప్తున్నా అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పనిచేసుకుంటూ వస్తున్నాం ఈరోజు కూడా ఒక ఏ స్థాయి నాయకునికైనా అవకాశం వచ్చిందంటే అది భారతీయ జనతా పార్టీనే వస్తుంది ఎక్కడ కూడా ఏ కార్యకర్త కూడా ఇలాంటి యాక్షన్లు చేయరు ప్రజల సమస్యలు ఉన్నప్పుడు నిజంగా ప్రజల సమస్యల మీద ఉద్యమం చేయడం భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం అందులో ఏ మార్పు లేదు సార్ కుమార్ గారు గుండె మీద చేసుకొని చెప్పండి మన పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ మూడో స్థానంలో ఉంది గత ఎన్నికల్లో చూసాం జనరల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కి పెద్దగా ఓట్ల డిఫరెన్స్ లేదు ముప్పై ముప్పై వేల ఓట్లతో వాళ్ళు ఓడిపోయారు వీళ్ళు గెలిచారు మీకు మరీ ప్రతి ఎలక్షన్లో ఓట్లు తగ్గిపోతూ ఉన్నాయి మూడో ప్లేస్లో ఉన్నారు మూడో ప్లేస్లో ఉన్న మీరు ఎలాగ గెలవబోతున్నారు అనేది ఒక ప్రశ్న నేను ఒకటి చెప్తా దానికి ఎగ్జాంపుల్ ఒకటే ఇంతకుముందు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటుండ ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూడండి బీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అంట ఎగ్జాంపుల్ ఒక్కటే మాకు ఓట్లు రాలేవు అనడము అనేది తా పక్కన పెడితే మొన్న హుజురాబాద్లో జరిగిన ఎలక్షన్కి ఎలక్షన్లో కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి డిపాజిట్ కూడా లేదు రాలేదు కదా మరి మాకు మాకు బలం ఉన్నట్ట వాళ్ళకు బలం ఉన్నట్ట మేము గట్టిగా ఉన్నట్ట వాళ్ళు గట్టిగా ఉన్న అక్కడ గెలిచింది ఈటల్ రాజేంద్ర బీజేపీనా అని చెప్పి ఒక ట్రోలింగ్ కూడా జరిగింది ఒక్కటి ఈటేల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు కాబట్టే గెలిచిండు ఎందుకు గెలిచిండు అనేది కూడా నేను ఎగ్జాంపుల్ చెప్తా తెలంగాణ రాష్ట్రంలో కెంచి ప్రతి కార్యకర్త నేను నాలుగు రోజులు పోయి ఉన్నా నాలాంటి కార్యకర్తలు సొంత డబ్బులు పెట్టుకొని సద్దులు కట్టుకొని పోయి అక్కడ కార్యకర్తల ఇళ్ళల్లో ఉండి పనిచేసి గెలిపించుకున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గెలిచి గెలిపించుకున్నారు అది సరే ఉండో ఉంది బలం లేదు ఈటేల రాజేందర్ గారి కానీ మనం మనం ఈటేల రాజేందర్ గారి బలముతో పాటు భారతీయ జనతా పార్టీ బలం కలిసింది కాబట్టి గెలవడం జరిగింది మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి ఈ ప్రశ్నకు మీ నుంచి సూటిగా సమాధానం కావాలి సరే మీరన్నట్టు బీజేపీలో మొదటి నుంచి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఎన్నికలు వచ్చినప్పుడు కొంతమంది బీజేపీ నాయకులు మేము ప్రధాన నాయకులమని చెప్పుకునేవాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోతారు ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకొని వాళ్ళకి లోపాయి పని పనిచేస్తారు బీజేపీ నాయకులు అని చెప్పి ఒక ఆరోపణ అయితే బయట వినిపిస్తుంది ఎప్పుడైనా బైన్ల కుమార్ తీసుకున్నారా టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు బైన్ల కుమార్ అనేటోడు ఒక నిప్పు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే నీతికి నిజాయితీకి అని నేను ఇప్పటికి పదిసార్లు చెప్పినా ఏ కార్యకర్త దగ్గర కానీ అట్లా తీసుకొని పనిచేసేటోళ్ళు ఉంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరు లేనప్పుడే అప్పుడు నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చి నాకు చెప్పినప్పటికీ కూడా సిద్ధాంతం కోసం పనిచేసిన కార్యకర్తలం నిప్పు నిప్పు లేక పనిచేసిన నేను ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఏ విధంగా నిష్టగా ఉంటారో భారతీయ జనతా పార్టీకి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అంతే నిష్టగా పనిచేసుకుంటూ వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తీర్చి చెప్తాను సార్ చివరిగా చెప్పండి మీరు ఇందాక ఒక మాట అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం ఒకటే నడుస్తూ ఉంది టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే నడుస్తుంది కానీ సరే మీ మాటని ఎంతో కొంత ఒప్పుకుంటాను రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో కొంత బలం పుంజుకుంది ముఖ్యంగా మన పట్టాణేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత బలంగా ఉంది ఒక నాయకుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నాడు కాటా శ్రీనివాస్ గౌడ్ ఏంటి కాంగ్రెస్ ప్రభావం ఏమి ఉండదు అనుకుంటున్నారా మీరు ఉండదు అని నేను అనను ఎందుకంటే ఇక్కడ మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఓట్లు వచ్చినాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ మాత్రం భారతీయ జనతా పార్టీ పుంజుకుంది ఇక్కడ మాత్రం యువకులందరూ కలిసి బీజేపీనే గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకు సిద్ధంగా ఉన్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరికి విరక్తి వచ్చింది ఈ నాయకుల మీద విరక్తి వచ్చింది అధికారుల మీద విరక్తి వచ్చింది ఏ ఒక్కటన్నా కేసీఆర్ గారు చెప్పిన మాట ఏ ఒక్కటన్నా నిలబెట్టుకున్నాడా అని అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా నేను ఒకటే అడుగుతున్నా తెలంగాణ రాకముందు ఒక దళితుని ముఖ్యమంత్రిగా చేస్తా అన్నాడు చేసిండా చేయలే ప్రతి దళితుడికి మూడు ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా ఇయ్యలే ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఇయ్యలే ఈ రకంగా చెప్పుకుంటా పోతే మొన్న ఒక జోక్ వచ్చింది ఏంటంటే ఒక ఆయన పోయి అబద్ధాల బుక్ కావాలి అని అడిగిండంట అయితే ఆ బుక్ స్టోర్ అయినా చెప్పిండంట అబద్ధాల బుక్కు కావాలంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది టీఆర్ఎస్ మేనిఫెస్టో తీసుకోండి అవన్నీ అబద్ధాల బుక్కులే అని చెప్పిండంట ఆ రకంగా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అందులో సందేహమే లేదు మా రాష్ట్ర నాయకత్వం కూడా ఆ విధంగా పరుగులు పెట్టిస్తుంది కార్యకర్తలను ఖచ్చితంగా పనిచేస్తాం ఖచ్చితంగా గెలుస్తాం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే ఎవరంటే గూడె మహిపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు అసెంబ్లీకి అంటే కాటా శ్రీనివాస్ గౌడ్ పేరు వినిపిస్తుంది ఇంకా బీఎస్పీ మిగిలిన సిపిఐ సిపిఎం పార్టీలు కూడా అధ్యక్షులు ఉన్నారు ఇన్ఛార్జ్లు ఉన్నారు మీ బీజేపీకి పటాన్చెరు నియోజకవర్గ అధ్యక్షుడు ఎవరు మా బీజేపీకి అట్లా ఎప్పుడు ఎవరు ఉండరు అధ్యక్షుడు అంటే అధ్యక్షులు అందరూ ఉంటారు కా పార్టీ సిస్టమ్లా పనిచేస్తూ ఉంటుంది సరే టికెట్ ఇచ్చినప్పుడు టికెట్ ఎవరు తీసుకుంటారు ఎవరు గెలుస్తారు ఎవరు టికెట్ ఎవరికి ఇచ్చినా అందరూ ఇప్పుడు ఉన్న వ్యక్తులు అందరూ కలిసి కట్టుగా పనిచేసి గెలిపించుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే బైండ్ల కుమార్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇతర పార్టీల వాళ్ళు లొంగలేదు అంటే మీరు పార్టీలోనే తిరుగుతారా వ్యక్తిగతంగా ఏదైనా బిజినెస్ చేస్తారా చేస్తాము వ్యక్తిగతంగా బిజినెస్ చేయకపోతే బతకడం ఎట్లా నా నాకు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను చేస్తుంటాం బిజినెస్ చేస్తాను నేను మొన్నటి వరకు ఎల్ఐసి చేశాను పేర్లు చేశాను చేస్తాం బిజినెస్ అయితే చేస్తుంటాం బిజినెస్ చేయకపోతే బతకడం కష్టం అంటే భారతీయ జనతా పార్టీలో ఏ రోజు కూడా ఐదు పైసలు కూడా ఆశించి పనిచేసింది లేదు ఎలక్షన్లో వస్తే సొంత డబ్బులు పెట్టుకొని మేము పనిచేస్తాం ఏ రోజు కూడా ఒక రూపాయి తీసుకొని పనిచేయము అవసరమే లేదు ఇంకొకటి చెప్తున్నా మీరు ముందు క్వశ్చన్ అడిగారు తీసుకున్నారా ఎప్పుడన్నాలా అని కుమార్ను కొనే దమ్ము ఇక్కడి వరకు ఇప్పటి ఈ నియోజకవర్గంలో ఎవరికీ లేదు ఈ సందర్భంగా చెప్తున్నా ఈ బైన్ల కుమార్ అనే వ్యక్తిని డబ్బుతోని కానీ భయంతో గాని లొంగ తీసుకునే నాయకుడు పటాంచర్లో కానీ గానీ పటంచర్ నియోజకవర్గంలో పుట్టలేడని చెప్పి చెప్తా ఎందుకంటే నిప్పుకు సెదలవాటా ఎంత నిజమో బైన్ల కుమార్ నిజాయితీ అంతే నిజమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం కానీ అది కూడా మీరు ఎదగకపోవటానికి ఒక రీజన్ అనుకోవచ్చు కదా ఎక్కడో చోట మీకు చాలా అవకాశాలు వచ్చినాయి ఏదో ఒకటి అందిపుచ్చుకొని ఇతర పార్టీల్లో ఉంటే ఈ పార్టీకి బైండ్ల కుమార్ అనే వ్యక్తి ఒక వెలుగు వెలిగేవాళ్ళు అని చెప్పి మీ అభిమానులు ఎంతో కొంత నిరుత్సాహపడుతున్నారు కదా నేను వెలుగు వెలగాల్సిన అవసరమే లేదు నేను ఒకటే చెప్తున్నా నేను సిద్ధాంతం కోసం పనిచేస్తా నేను ఈరోజు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను నాకు ఏదో పదవి వస్తుందనో లేకపోతే నేను పోటీ చేసి ఏదో కావాలనో అది కాదు నా కాన్సెప్ట్ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరాలే జెండా ఎగరాలే అది ఎవరు ఎగిరేస్తారు రేపు మీకు వచ్చి మీకు టికెట్ ఇచ్చినా మిమ్మల్ని నిలబెట్టి గెలిపించుకునే బాధ్యత నాది మీకు కూడా పనిచేస్తాను నేను ఎవ్వరికి టికెట్ ఇచ్చిన ఎవ్వరికి టికెట్ ఇచ్చినా ఈడ నా లక్ష్యం ఒక్కటే నా లక్ష్యం ఒకటే ఒకటే లక్ష్యం బీజేపీ గెలవాలి వేరే ఆలోచననే లేదు నేను ఒకటి మీరు అన్నట్టు ఎన్ని అవకాశాలు వచ్చినా ఒకవేళ అలాంటి అవకాశాలు లొంగేవాడిని అయితే ఎప్పుడో పోవాల్సింది పార్టీల గంచి కానీ ఈరోజు వరకు మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిని చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నా ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నాలాంటి కార్యకర్తను కొనేటోడు కానీ ప్రలోభ పెట్టేటోడు కానీ లొంగ తీసుకునేటోడు కానీ ఈ పటాన్చరం నియోజకవర్గంలో ఎవ్వరూ లేరని చెప్పి ఈ గట్టిగా చెప్తాను చివరిగా మన ఇంటర్వ్యూ ముగించే ముందు మరొక సూటి ప్రశ్న పార్టీ నాయకులుగా వాళ్ళు మీలాంటి సీనియర్లు చిన్న చిన్న దందాలు సెటిల్మెంట్లు చేస్తారు మన పటాన్చరు నియోజకవర్గంలో అని చెప్పి ఒక టాక్ బయట వినిపిస్తుంది సెటిల్మెంట్లు చిన్న చిన్న చేస్తారు నా జీవితంలో ఇంతవరకు నేను సెటిల్మెంట్లు చేయలే నా జీవితంలో ఇంతవరకు మీకు ఒక్కరు చెప్తున్నా నేను ఒక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసినది అంటే మీరు అర్థం చేసుకోవాలి ఒక ఎల్ఐసి ఏజెంట్గా పనిచేసిన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ప్లాట్లు అమ్ముతాం వాళ్ళు ఇచ్చే కమిషన్ తీసుకుంటాం కదా బిజినెస్ ఒక చిన్న ప్రశ్న దీనికి సంబంధించి ఈ నార్మల్ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తే అందరికి బాగానే అనిపిస్తుంది నాయకులు రియల్ ఎస్టేట్ చేస్తున్నారంటే లిటికేషన్ ల్యాండ్లు ఒకళ్ళకి అమ్మని ఇంకొకళ్ళకి అమ్మ లిటికేషన్ ల్యాండ్ ఏమన్నా కుమార్ బయట చిన్న లిటికేషన్ ఉన్న ల్యాండ్ నేను ఇంతవరకు జోలికే ఏదైతే క్లియర్గా ఉంటావో ఏదైతే కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు వాళ్ళ ఇద్దరిని కూర్చోబెట్టి అనిపిస్తాం అంతేగాని ఎక్కడికి సెటిల్మెంట్లు కానీ కిరికిరి దందలాల కానీ ఎవరి దగ్గర ఏ విషయాలలో కానీ నేను ఫైర్ అవిలే చేయము ఇంకోటి చెప్తున్నాను నేను నా జీవితంలో నేను ఇంతవరకు సెటిల్మెంట్లో కానీ ఫైర్ అవిల్ కానీ పోలే పోను కూడా భగవంతుడు ఇచ్చిన కాడికి నీతిగా నిజాయితీగా బతుకుతున్నాం చాలా అది ఆత్మతృప్తిగా ఉన్నాడు చివరిగా మీ పార్టీ కార్యకర్తలకి ఒక సీనియర్ నాయకుడిగా సుమారు ఇరవై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది బీజేపీ పార్టీలో ఇప్పుడిప్పుడు వస్తున్న కొత్త నాయకులకి నాయకులకి నియోజకవర్గంలో ఉన్న నాయకులకి ఏం చెప్పదలుచుకున్నారు బైండ్ల కుమార్ నేను సీనియర్ నాయకుని నేనే ఉండాలని నా జీవితంలో ఎప్పుడు అనుకోలే ఎంతమంది వస్తే అంతమందిని స్వాగతం పలుకుతాం మేము ఎంతమంది వస్తే అంతమందిని స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ గీడా ఎంతమంది కార్యకర్తలు వచ్చినా మేం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వాళ్ళతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మా లక్ష్యం ఒకటే ఎవరన్నా కానీ క్యాండిడేట్ ఎవరన్నది మాకు ముఖ్యం కాదు బీజేపీ గెలవడమే మా ముఖ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కుమార్ గారు మేము అడిగిన వెంటనే మీరు సమయం ఇచ్చారు నిజంగా నా చేతిలో మీరు చూడవచ్చు ఇలా ఇక రెండు మూడు కట్టలు ఆ పక్కన ఉన్నాయి నేను మొయ్యలేక ఇవి మాత్రమే మీకు చూపిస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఏబీవీపీతో మొదలుపెట్టి ఆర్ఎస్ఎస్ అదేవిధంగా బీజే వయంలో కీలక పదవులు పోషించి ఇప్పుడు బీజేపీలో జిల్లా కార్యదర్శిగా సంగారెడ్డి జిల్లా నుంచి ఆయన నాయకత్వం వహిస్తూ ఉన్నారు మనం ఆయన ఇంటికి వచ్చినప్పుడు కూడా చాలా సాదాసీదాగా ఇల్లు కనిపిస్తూ ఉంది ఆయన వాడే కారు కూడా నార్మల్ ఒక స్విఫ్ట్ కార్ యూజ్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంది మొదటి నుంచి పార్టీలో పనిచేసే నాయకులకి నిజంగా బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వాలి అని చెప్పి ఒక గొంతుకు కూడా బయట నుంచి వినపడుతూ ఉంది సరే కొత్త నాయకులు వస్తే బీజేపీలోకి తీసుకోవాలి తప్ప మొదటి నుంచి ముఖ్యంగా నా పక్కనే మీరు చూస్తూ ఉన్నారు నిలువెత్తు సాక్ష్యం సుమారు ఇరవై ఆరు సంవత్సరాలుగా బీజేపీ పార్టీలోనే ఉన్నారు ఏబీవీపీ నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు చాలా పార్టీలు మారినాయి చాలా పార్టీలు అధికారంలోకి వచ్చినాయి ఎవరు ప్రలోభాలకు గురి చేసినా ఆయన మాత్రం బీజేపీని అంటిపెట్టుకొని ఉన్నారు ఇలాంటి నాయకులకి పార్టీ అధిష్టానం కూడా రాబోయే రోజుల్లో కీలక బాధ్యతలు అప్పజెప్పాలని చెప్పి సాధారణ బీజేపీ కార్యకర్తలు కోరుకుంటూ ఉన్నారు ఇది వాటి ఫేస్ టు ఫేస్ వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి